రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు కాకినాడ జిల్లాలో రెండు మున్సిపాలిటీలున్న నియోజకవర్గాల్లో పెద్దాపురం ఒకటి పెద్దాపురం పంతొమ్మిది వందల పదిహేను జనవరి ఒకటిన పట్టణంగా ఏర్పడగా సామర్లకోట పంతొమ్మిది వందల యాభైలో ఏర్పడింది ఈ రెండు మున్సిపాలిటీలు ద్వితీయ శ్రేణిలో ఉన్నాయి ఇక ఈ ప్రాంతం మెట్టా ఏలేరు డెల్టాల కలయిక పంతొమ్మిది వందల యాభై రెండులో పెద్దాపురం పంతొమ్మిది వందల యాభై ఐదులో సామర్లకోట ప్రత్యేక నియోజకవర్గాలుగా ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఈ రెండు వేరువేరుగానే కొనసాగాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో పెద్దాపురం నియోజకవర్గంలోనే సామర్లకోట కలిపేశారు అలా రెండు మండలాలు మాత్రమే ఉన్న నియోజకవర్గంగా పెద్దాపురంకి పేరుంది అంతేకాకుండా అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇక్కడ జిల్లాలోనే కమ్మ కులస్తులు ఆశ పెట్టుకునే స్థానాల్లో ఇది ఒకటిగా ఉండేది వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలు గ్రౌండ్ వర్క్ను కూడా స్టార్ట్ చేశాయి ఈసారి కూడా స్ట్రాంగ్గా ఉన్న అభ్యర్థులనే నిలబెట్టాలని వైసీపీ టీడీపీ ఆలోచిస్తోంది పెద్దాపురం నియోజకవర్గంలో మొత్తం పదిహేను సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ అభ్యర్థులు ఆరుసార్లు గెలిచారు టీడీపీ కూడా ఆరు దఫాలు విజయం సాధించింది సిపిఐ రెండు ఎన్నికల్లోనూ ప్రజారాజ్యం ఒక్కసారి ఇక్కడి నుండి గెలిచాయి ఇక కులాల వారీగా చూస్తే ఎనిమిది పర్యాయాలు కాపు కులస్తులకే విజయం దక్కింది అందులో పంతం పద్మనాభన్ రెండు సార్లు నిమ్మకాయల చినరాజప్ప రెండు సార్లు గెలిచారు ఇద్దరూ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు చినరాజప్ప ఏపీ ఉప ముఖ్యమంత్రి స్థానం వరకు చేరారు ఆ తర్వాత కమ్మ కులస్తులు ఏడు దఫాలు విజయ బావుట ఎగురవేశారు అందులో బొడ్డు భాస్కర రామారావు బలుసు రామారావు ఉండవల్లి నారాయణమూర్తి రెండేసి సార్లు గెలిచారు తోట కుటుంబం నుండి మాజీ మంత్రి తోట రామస్వామి తోట గోపాలకృష్ణ ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల తొమ్మిదిలో కొత్తగా ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ నుండి పంతం పద్మనాభంతో పాటుగా ఆయన వారసుడు పంతం గాంధీమోహన్ కూడా పెద్దాపురం నుండి గెలిచారు ఇక మెట్ట రాజకీయాల్లో కనిపించే కులాల వారి వ్యవహారాల్లో కుటుంబ రాజకీయాలు పెద్దాపురంలో కూడా ప్రస్ఫుటిస్తాయి రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈయన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగాను మంత్రిగాను ఉన్నారు ఇలా రెండుసార్లు ఇక్కడి నుండి టీడీపీకే విజయం దక్కింది దాంతో వైసీపీ బోణి కూడా కొట్టలేకపోయింది కుల సమీకరణాల్లో కమ్మలకు తోడుగా కాపుల్లో మెజారిటీ వర్గం టీడీపీ వైపే మొగ్గు చూపించింది ఇక ఇలా జరగడం వైసీపీ ఆశల్ని చిదిమేస్తోంది ప్రజారాజ్యం విజయం సాధించిన ఈ స్థానంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేనకి కాపు అభ్యర్థిని పోటీ చేయించిన కేవలం పదహారు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో నిమ్మకాయల చినరాజప్పకే టికెట్ అని అధిష్టానం క్లారిటీ ఇచ్చింది దీంతో ఆయన కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో తమ కార్యకర్తల్ని యాక్టివ్ చేశారు ఇక ఇప్పటి వరకు బోణి కొట్టని వైసీపీ మాత్రం ఈసారి తోట వాణిని కాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరబాబుకు టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపిస్తోంది అనే టాక్ ఉంది పార్టీ అధిష్టానం దొరబాబుకే మొగ్గు చూపుతున్నా ఇంకొంతమంది కూడా టికెట్ను ఆశిస్తున్నారు అయితే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేదా ఆయన కుమారుడు వీరిద్దరూ కాకపోతే రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన తోటా సుబ్బారావు నాయుడు రేస్లో ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది టికెట్ ఆశించిన నేతలు దొరబాబుకు ఎన్నికల్లో సహకరిస్తారా తోటా దంపతులు మళ్ళీ యాక్టివ్ అయితే వారి విషయంలో పార్టీ ఏం చేస్తుంది అనే ప్రశ్నలున్నాయి బీజేపీ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రాలేదు కానీ జనసేన పార్టీ నుండి లక్ష్మణమూర్తి టికెట్ ఆశిస్తున్నారు ఇతడు చినరాజప్ప సోదరుడు కావడం విశేషం మూడు పార్టీలు కాపులకే టికెట్లు ఇవ్వడం పెద్దాపురం మరో ప్రత్యేకత అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన కూడా పోటీ చేస్తుందని స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది దీంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది అలా కాదని పొత్తుతో పోటీ చేస్తే టీడీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి టీడీపీయే గెలుస్తుందా లేదా వైసీపీ బోణి కొడుతుందా అనేది చూడాలి